ప్రతి వారం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క పత్రిక చాలా పేలవంగా ఉంటాయి అవి. ఆ పేలవం కన్నా ఒక 1% నేను బెటర్గా రాయగలను అనే ఒక ఐడియా నుంచి నేను కథ రాశాను. చెప్తూ ఉంటారు అంటే నేను పేర్లు చెప్పలేను. అంటే నచ్చడం నచ్చకపోవడం ఒక యాంగిల్. ఇప్పుడు ముందు ఎటువంటి వాక్యాలు పెట్టాలని నాకు ఒక పెద్ద రైటర్ సలహా చెప్పారు. నాట్ ఎవ్రీ టైమ్ అండ్ నాట్ ఎవ్రీబడి. ప్రతి వారు చెప్పింది వినను. ప్రధానంగా ఏం చెప్పాలని మీరు నేను ఏం చెప్పాలని మొదలు పెట్టలేదండి. శివశంకర్ గారు చేసిన కామెంట్ దగ్గర నాకు కొద్దిగా ఆలోచన మొదలై నేను పాత్రల్ని మ్యానిపులేట్ చేయను, ఏమీ సాధించలేదని చాలా తీవ్రంగా నన్ను ఏమంటారు క్రిటిసైజ్ చేశారు ఒకరు. పిల్లలతో పనిచేస్తుంది ఆ పాత్రల్లో తిరుగుబాటు ఉన్నప్పుడు ఉంది, లేనప్పుడు లేదు. ఒక నవలని వీళ్ళు అనవసరంగా కథగా మార్చారు అని అనిపించిందా? ఎవరి కథలన్నా చదివినప్పుడు ఇటీవల కాలంలో ఫ్రాంక్గా చెప్పమంటారా? నేను చాలా తప్పు చదువుతానండి. నేను వ్యక్తిగతంగా అమ్మాయితో చాలా కాలం ఉన్నానండి. మేబీ అని అనుకుంటున్నాను. చూశాను వైవాహిక జీవితంలో గడిపేవారు భర్త చేత ఒక్క దెబ్బైనా తింటారు ఎక్సెప్ట్ కృష్ణజ్యోతి. నమస్తే, నా పేరు షరీఫ్ వెంపల్లే. సమకాలీన కథా గొంతుగా కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం ప్రముఖ కథా రచయిత్రి ఎంఎస్కే కృష్ణజ్యోతి గారితో మాట్లాడబోతున్నాం. తను ఈ మధ్య తొలి కథల పుస్తకం కొత్త పండగ అనే పుస్తకం ప్రచురించారు. త్వరలోనే ఈ పుస్తకం ఆవిష్కరణ జరగబోతుంది. ఈ సందర్భంగా కృష్ణజ్యోతి గారితో మనం మాట్లాడబోతున్నాం. కృష్ణజ్యోతి గారిని పలకరిద్దాం. ఈ పుస్తకం నాకు అందిన వెంటనే నేను ఇంట్లో కథలు చదివాను. కథలు చదివిన తర్వాత కృష్ణజ్యోతి గారి జీవితం గురించి, ఆమె అనుభవాల గురించి, ఆమె రచన నేపథ్యం గురించి తెలుసుకుంటే బాగుంటుంది అనే క్యూరియాసిటీ కలిగింది. అంతకుముందు అయితే నాకు ఇంటర్వ్యూ చేసే ఆలోచన రాలేదు. మీ కథలు చదివిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. మొదట మీరు కథలు ఎందుకు రాస్తున్నారు అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. మొదట ఆ ప్రశ్నకు సమాధానంతో మనం మన ఇంటర్వ్యూకి మొదలుపెడతాం. షరీఫ్ గారు, థ్యాంక్ యూ. మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ, నాకు ఇది ఫస్ట్ బుక్ కొత్త పండగ. అమర్ గారు డిజైన్ చేశారు, అంటే లోపల ఉన్న కథలన్నీ ఆయన చదివారు. చాలా కాలంగా అప్పుడప్పుడు ఒక్కొక్క కథ పంపిస్తూ ఉంటే చదివారు. ఆయన ఐడియాస్ని బట్టి ఆయన బాగా రావాలి అని కష్టపడి చేశారు. ఓకే, కథలు ఎందుకు రాస్తాను అంటే ఎవరి వల్ల రాశాను అనేది తర్వాత పెడితే, నేను విపరీతంగా చదువుతాను. ఒక సమోసా పొట్లం వచ్చినా ఆ కాగితం మీద ఏముందనేది చదువుతాను. అది కథ అయితే ఇంకా ఇంట్రెస్ట్గా చదువుతాను. చదివినప్పుడు ఈ కథ కన్నా నేను బాగా రాయగలను అనే ఒక ఐడియా ఉండేది నాకు. ఇప్పుడు సండే మ్యాగజైన్ వస్తుంది, మనం రోజు చూసి ప్రతి వారం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క పత్రిక చాలా పేలవంగా ఉంటాయి అవి. ఆ పేలవం కన్నా ఒక 1% నేను బెటర్గా రాయగలను అనే ఒక ఐడియా నుంచి నేను కథ రాశాను. చెప్పాలంటే యాక్చువల్గా సో వేరే వాళ్ళ కథలు చదివినప్పుడు ఐ కెన్ డూ ఇట్ బెటర్, ఇలా కాకుండా రాస్తే బాగుండు అని మీకు అనిపించింది? ఈ కథ ఇలాగే రాయొచ్చు, కానీ ఈ వాక్యాలు ఇలా రాయకుండా ఇంకొకలాగా రాస్తే బాగుండు అనుకుంటా. కథలు చాలామంది దగ్గర కథ ఉంటుంది, కాకమ్మ పిచ్చుకమ్మ కథ ఉంటుంది. అందులో ఏం వాక్య నిర్మాణం ఏమి లేకపోయినా ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అలాగే రాజుగారి ఏడు చేపల కథ, అది కథ ఉంటుంది. దాన్ని నేను ఇంకా డిఫరెంట్గా చెప్పగలను అనిపిస్తుంది నాకు. అందుకని ఇతరుల కథలు చదివినప్పుడు నాకు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది, మనం ఇలా కాకుండా ఇంకోలా రాస్తే బాగుండాలి. కానీ ఒక్కొక్కసారి మన కథలు చదివి కూడా
ఇలా కాకుండా ఇంకోలా రాస్తే ఇతరుల కథలు చదివినప్పుడు మనకు మాత్రమే అనిపిస్తుందా, మన కథలు చదివినప్పుడు కూడా ఇతరులకు కూడా అలా అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుందండి. మీ కథలు చదివి ఇలా కాకుండా అలా రాస్తే బాగుండు అని ఫీల్ అయ్యి మీకు ఫోన్ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే నేను పేర్లు చెప్పలేను కానీ వాళ్ళు చెప్పిన కరెక్షన్స్ కూడా నేను చేస్తూ ఉంటాను. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే నాకేమర్థమవుతుందండి, చెప్పండి, ఎవరు కూడా అందరికీ నచ్చేలా కథలు రాయలేదే? అంటే నచ్చడం నచ్చకపోవడం ఒక యాంగిల్, అలాగే కథని మొదలు పెట్టడం, దాన్ని నడిపించడం, దాన్ని పూర్తి చేయడం, నేను ఏదో ఒక ఐడియాతో రాయాలని మొదలు పెట్టేసేయచ్చు. తర్వాత అలా కాదు, కథ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, కథ యొక్క స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుందని మనకు సలహా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ సలహా చెప్పేవాళ్ళు సపోజ్ ఇందులోనే ఒక కథ ఉంది, పంచమి అనే ఒక కథ ఉంది. పంచమి అనే కథ నేను హాస్పిటల్ నుంచి మొదలు పెట్టాను. దాన్ని ఇంకొంచెం బెటర్ చేసేటప్పుడు ముందు ఎటువంటి వాక్యాలు పెట్టాలని నాకు ఒక పెద్ద రైటర్ సలహా చెప్పారు. దాన్ని బట్టి 2-3 సార్లు తిరగరాస్తే అది ఇంకా రిఫైన్డ్గా వచ్చింది. అది ఇంకా ఇంకొక కథ కూడా ఉంది అందులో, ఒక ముసలావిడ, డిసేబుల్డ్ ముసలావిడ, నేను చూసి చెప్తాను. ఆ కథని దొరబాబు అనే కథ. దొరబాబు అనే కథలో నేను ఆ పెద్దావిడ దగ్గర నుంచి కథ మొదలు పెట్టాను. అలా కాదు, దొరబాబు నుంచి కథ మొదలు పెట్టాలి అని నాకు వేరే వాళ్ళు సలహా చెప్పారు. నేను ఖచ్చితంగా తీసుకుంటాను అటువంటి సలహాలు మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళు అంత తీరిక చేసుకుని కథ అంతా చదివి దీన్ని ఇలా కాదు అలా చెప్తే బాగుంటుందని మన సలహా ఇవ్వడమే అదృష్టం కాబట్టి అటువంటి నాట్ ఎవ్రీ టైమ్ అండ్ నాట్ ఎవ్రీబడి, ప్రతి వారు చెప్పింది వినను, ప్రతిసారి వినను. వాళ్ళ స్టాండర్డ్ మీద నాకు ఒక విజన్ ఉండాలండి, వాళ్ళ స్టాండర్డ్ మీద నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఆ ఒపీనియన్ బట్టి నేను ముందుకెళ్తాను. నా డెసిషన్ ఎదుటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళు చేస్తున్న సూచన మనకు కూడా నచ్చినప్పుడు, మనం కూడా కన్విన్స్ అయినప్పుడు ఆ కథలో మార్పులు చేయడం ఒక పద్ధతి. రెండోది, అవతల వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి నేను కన్విన్స్ అవ్వకపోయినా వాళ్ళ మెప్పు కోసం రాసేది అలా అలా ఏం కాదండి, నేను కన్విన్స్ అయినప్పుడు మారుస్తాను. ఎగ్జాక్ట్లీ, అంటే నా మనసుకి ఇది చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మారుస్తాను. ఓకే, లేదు ఏదో చెప్పాలని చెప్పారనుకుంటే వదిలేస్తాను. అంటే ప్రధానంగా ఏం చెప్పాలని మీరు కథ రచన మొదలు పెట్టారు? నేను ఏం చెప్పాలని మొదలు పెట్టలేదండి, అంటే నాకు ఏం మెసేజ్ ఇవ్వాలి, అందుకే ఏ కథలోనూ ఏం మెసేజ్ ఉండదు. నా ప్రోటగానిస్టులు ఎప్పుడు విన్నర్స్గా ఉండరు, వాళ్ళు ఉంటారు అంతే. సమాజంలో ఎలా ఉంటారో అలా ఉంటారు. వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పాలని అనుకుంటానేమో బహుశా. సో సమాజంలో ఇలా ఉంది, ఇలా ఉంది అని చెప్పడం కోసం రాశారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంతే, ఏదో ఒక మోటోకి అయితే రచయిత. ఇది నేను చూశాను, ఇది మీకు కూడా చూపించాలనుకుంటున్నాను బహుశా, ఎందుకంటే అవన్నీ పత్రికలకు పంపించి పబ్లిష్ చేశాను కాబట్టి అందరికీ తెలియాలనే ఉద్దేశం ఉన్నట్లే. మొత్తం ఎన్ని కథలు ఉన్నాయండి ఇందులో? 17 కథలు ఉన్నాయండి. 17 కథలు కూడా వివిధ పత్రికల్లో అచ్చయినవి. అచ్చయినవి చాలా ఉన్నాయి, ఒక 25 పైన ఉంటాయి అవి. అసలు అచ్చుకి పంపించినవి కూడా చాలా కథలు ఉన్నాయి నేను రాసినవి. అంటే నేను మీరు అన్నట్టు ఎవరికైనా చూపిస్తాను ఆ కథ, ఇది బాగాలేదంటే ఇంకా రిఫైన్డ్గా రాయాలేమోనని అలా ఉంచేస్తాను కొన్ని సంవత్సరాలు. 2-3 ఏళ్ళ నుంచి కూడా అదే విధంగా ఉన్న కథలు ఉన్నాయి. వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో, మేబీ ఇట్స్ ఏ వీక్నెస్, మేబీ ఇట్స్ ఏ స్ట్రెంగ్త్. నేను ఈ పుస్తకం తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న లవ్ ఏదైతే ఉందో అది తీసుకున్నాక మొదట పాపినేని శివశంకర్ గారు చేసిన కామెంట్ దగ్గర నాకు కొద్దిగా ఆలోచన మొదలైంది. ఇది పాత్రల మీద రచయిత దౌర్జన్యం లేని, వాదాల దురాక్రమణ లేని వైవిధ్యం కళా నైపుణ్యాలు అని అన్నారు. నాకు ఇది పొగడ్తా తిట్టా అర్థం కాలేదు. మీకేమనిపించింది? నాకేమనిపించిందంటే ఇందాక చెప్పినట్లుగానే నేను పాత్రల్ని మ్యానిపులేట్ చేయను. ఇప్పుడు దురాయ్ అనే కథలో ఆ ప్రొటగనిస్ట్ ఏమీ సాధించలేదని చాలా తీవ్రంగా నన్ను ఏమంటారు క్రిటిసైజ్ చేశారు ఒకరు. ఆ క్రిటిసిజం 100-200 మందికి పంపించారు. అయితే నేను ప్రొటగనిస్ట్ నా చేతుల్లో విషయం కాదు, అసలు సమాజంలో ఏ చిన్న అంశము నేను మూవ్ చేసే పరిస్థితి లేదు. ఆ ప్రొటగనిస్ట్ యొక్క కండిషన్ చెప్పాలనుకుంటాను అంతే.
అక్కడ అలా జరిగింది. అంతేగాని నేను ఆవిడ నా చేతుల్లోకి తీసేసుకుని ఆవిడ చేత ఏదో న్యాయం చేసేసి లేకపోతే సినిమా స్టార్ లాగా ఫైటింగ్ చేసేసి అది ప్రాక్టికల్గా జరుగుతున్నట్లుగా నాకు నా పరిధిలోకి రాదు. నిజ జీవితంలో తిరుగుబాటు లేదు, నా పరిధిలో నేను చూసే జీవితం అంతేనండి. నేను చిన్నపిల్లలతో పనిచేస్తాను, జీవితంలో తిరుగుబాటు లేదా? ఆ పాత్రల్లో తిరుగుబాటు ఉన్నప్పుడు ఉంది, లేనప్పుడు లేదు. ఒక్కొక్క పాత్ర తిరుగుబాటు చేసింది, ఆవిడ నిజంగా తిరుగుబాటు చేసింది లేకపోతే ఆయన నిజంగా తిరుగుబాటు చేశాడు. అంటే సమాజంలో సినిమా స్టార్ లాగా తిరుగుబాటు చేసే వాళ్ళు లేరు కాబట్టి సమాజంలో ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఇన్ సమ్ స్టోరీస్ సమాజంలో తిరుగుబాటు కూడా ఉందని నేను అనుకుంటున్నాను. తిరుగుబాటు ఉంది, దౌర్జన్యం అంటే బహుశా ఆయన ఉద్దేశం నేను అనుకోవడం, నా ఒపీనియన్స్ ఇంపోజ్ చేయడం. ఇది ఓకే, ఈయన దీని మీద ఏంటంటే ఒక అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే వాదాల దురాక్రమణ, వాదాల వాసన లేను, లేదంటే వాదాల ప్రస్తావన లేదను, లేదంటే వాదాల జోలికి వెళ్ళలేదను రాయొచ్చు. వాదాల దురాక్రమణ లేదు అని అంటున్నారు అని అంటే వాదాల మీద ఆయనకు వ్యతిరేకత ఉందని నాకు అనిపిస్తుంది. బట్ మీకు నేను చెప్పింది నిజమేనా? అలా అనిపిస్తుంది అంటే వాదం అనే పదం నెగిటివ్గా చూస్తే నెగిటివే, మీరు పాజిటివ్ ఆస్పెక్ట్లో మాట్లాడితే పాజిటివ్. అది వాదం ఇట్ సెల్ఫ్ ఈజ్ నెగిటివ్ కాన్ఫ్లిక్ట్. వాదం మీన్స్ కాన్ఫ్లిక్ట్ అంటే పాజిటివ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ వాదం ఒకటో కాదు, ఐఎమ్ నాట్ ష్యూర్. కానీ వాదించడం వల్ల లాభమే ఉంటుందండి, కన్విన్స్ చేయాలి. నేను కన్విన్స్ చేయాలనుకుంటా, వాదించాలనుకోను ఏదైనా. ఓకే, అది ఇది ఈ సబ్జెక్ట్ గురించి పక్కన పెడితే రెండో విషయం ఏంటంటే మీరు మీరు అన్నట్టుగా మీ పాత్రలు దురాయి గురించి మీరే చెప్పారు. యాక్చువల్లీ నేను కూడా ఆ కథ చదివాను. మీకు ఎప్పుడైనా కథలు చదివినప్పుడు ఒక నవలని వీళ్ళు అనవసరంగా కథగా మార్చారు అని అనిపించిందా, ఎవరి కథలను చదివినప్పుడు ఇటీవల కాలంలో? కానీ ఫ్రాంక్గా చెప్పమంటారా? చెప్పండి. నేను చాలా తక్కువ చదువుతానండి. ఓకే, అందుకనే అంత తెలియదు నాకు. అంటే నేను తెలుగు కథ రాసినప్పుడు కూడా నాకు చాలామంది నీ తెలుగు కథ చదివాను. చాలామంది ఒక నవలని నువ్వు కథగా రాసి అనవసరంగా దాన్ని లేదు చేసావని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే రావిశాస్త్రి గారు ఒక మాట అంటారండి, రాసి కొంచెం ఆపేస్తే కథ అలా రాసుకుంటూ పోతే నవలన్నారు. మీరు రాసి అవసరం ఏం చోట ఆపేశారు, అందుకని అది డెఫినెట్లీ కథ. ఈ కథలో కూడా పోలీస్ స్టేషన్లోనే అసలు కథ మొదలవుతుందేమో. ఒక మహిళ కూతుర్ని అల్లుడు దారుణంగా కొడితే ఆమె కక్ష భర్త ఎన్నిసార్లు కొట్టినా తిరగబడని ఆమె బ్లడ్ అనే రక్తం కూతురి మీద కన్నపేగు మీద అల్లుడు చే చేసుకోగానే అన్నిలో కనీసం సగం దెబ్బలైనా వాడి మీద కొట్టాలి అనే ఒక తిరుగుబాటు ధోరణి, ఒక ఆత్మాభిమానంతో ఒక పాత్ర బయలుదేరి ఊరి పెద్దల్ని కూడా కాదని 5,000 రూపాయల డబ్బులు దురాయి చెల్లించి ఊరికి వచ్చిన తర్వాత కనీసం ఆమె పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళలేని ఒక అసక్తత, ఒక అధైర్యం, అమాయకత్వం, అమాయకత్వం. సో నాకు చాలా బాధ అనిపించింది. చాలా మంచి కదా, అది అది ఆ కమ్యూనిటీ యొక్క కండిషన్ అండి. అది వాళ్ళు సామాన్యంగా వెళ్ళరు అంటే, నేను చాలా క్లోజ్గా వర్క్ చేశాను వాళ్ళతో. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే ఆ కథలో చెప్పినట్టుగానే కొంచెం ట్యాక్స్ కట్టాలి, దురాయి కట్టాల్సి వస్తుంది వాళ్ళ ఊరికి. అక్కడ అంటే ఊరు పెద్దలు చెప్పినట్టు కాకుండా ఏదైనా విపరీతమైన పరిణామాలు వచ్చినా కూడా ఊరు సపోర్ట్గా ఉండదు. అదే కదా చివరిలో ఒక గాంధీజీ విగ్రహం గురించి చెప్పాను నేను. గాంధీజీ గ్రామీణ స్థాయిలోనే పంచాయతీల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడాన్ని న్యాయపరమైన అంశాలు అత్యుత్తమైన విధానంగా బోధించారు. ఇప్పుడు అక్కడ ఆ స్టాచ్యూ యొక్క సింబాలిజం అంటే మీకు తెలియదని కాదు, అదే ఆవిడకి అక్కడ న్యాయం జరగలేదు, ఇక్కడ న్యాయం జరిగేంత పరిణితితో ఆవిడ వ్యవహరించలేదు. అంటే వేరే క్రిటిసిజం అంటే పాజిటివ్ క్రిటిసిజం చేశారు, నెగిటివ్ క్రిటిసిజం అది చెప్పారు. అంటే ఆమె తిరుగుబాటు చేసి బహుశా అది చదివిన వాళ్ళకు కూడా ఒక దెబ్బని కొడితే బాగుండి అనిపించి ఉంటుంది, ఒక దెబ్బ కూడా పడకుండా అది క్లోజ్ అయ్యేటప్పటికీ దేవుడు హౌ ఫెల్ట్ ఇట్ బ్యాడ్. దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా నాకు అనిపించింది మాత్రమే మీతో షేర్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత తను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడానికి ఎంత డబ్బు కట్టాలి అని అడుగుతుంది. అట్లా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టడానికి డబ్బు అవసరం ఉందా, అట్లా తీసుకుంటారా? అది ఆవిడకి తెలియదు కదండి. ఆవిడ ఊరికినే బజార్లో రొయ్యలు చేపలు అమ్ముకుంటూ అమాయకంగా తిరిగే ఒక మహిళ, ఒక మైనారిటీ తెగకు చెందిన వ్యక్తి. ఆవిడకు ఊరి విషయాలు తప్ప బయట విషయాలు తెలియవు. అటువంటప్పుడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనం ఎంతో కొంత డబ్బులు కడతాం, బహుశా కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఏదో ఒక డబ్బులు కట్టు ఉంటుంది కదా. అలాగే ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది కదా.
పోలీస్ స్టేషన్ కూడా ఒక రేట్ ఉంటుందని ఆవిడ ఊహించి ఉండొచ్చు. ఆ రేట్ అవును, ఆ రేట్ తనకు అందుబాటులో డబ్బులు అవసరం బహుశా ఎవరు ఆమెకు చెప్పరు. ఆమె పాపం ఇక నేను వీళ్ళతో పోరాడలేదు అని చెప్పి తిరిగి బస్సు ఎక్కి పోలీస్ స్టేషన్లో డబ్బులు అవసరం అనేది వాస్తవంగా మనందరికీ అయితే తెలిసిన విషయమే. మనం కేసు పెట్టినా అవతల వాళ్ళు కేసు పెట్టినా ఇద్దరి నుంచి పోలీసులకు డబ్బులు వెళుతూ ఉంటాయి. ఆవిడకి కొద్దిగా జ్ఞానోదయం అక్కడే అయి ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోతే బెస్ట్, డబ్బులు ఖర్చు అవడం తప్ప ఏమి ఉండదు. ఆవిడ డబ్బులు ఇస్తే కొంత ముందుకు వెళ్ళొచ్చు, ఆవిడ అన్నట్టు ఒక దెబ్బ కొట్టచ్చు బహుశా పోలీసులు. తర్వాత మరణానంతర జీవితం, ఈ దయ్యాల వ్యవస్థ మీద, వీటి మీద మీకేమన్నా? నాకేమన్నా నమ్మకం లేదు. నమ్మకం ఉందా? నమ్మకం లేదండి. అది సింబాలిక్ గా రాస్తూ ఉంటాను అంతే. ఎందుకలా అడిగానంటే, దురాయి కథలో అతని భర్త సమాధి దగ్గరికి రాగానే అల్లుడికి కింద పడి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయ్యి అతని కాళ్ళు చేతులు విరిగాయి అన్నట్టుగా ఒక చోటు రాశాడు. ఇంకొక కథలు బహుశా అట్లాగే మరణానంతర జీవితం అంటే నేను పంచమి కథలో కూడా చివరిలో ఆవిడ మీ దగ్గరికి నడుచు అంటే మీరంటే అదే అదే కథకురాలి దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. తర్వాత నేను దయ్యం అనే కథ, నేను నా దయ్యం, అది కూడా అలాగే ఉంది. సో చాలా చోట్ల ప్రస్తావన ఉంది కాబట్టి వీటి మీద మీకు ఏమైనా నమ్మకం ఉందా? నాకేమో నమ్మకం లేదండి. కాకపోతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఒక కథ రాశారు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ గురించి, ఆవు పులి కథని దహనం అనే కథగా రాశారు. ఆ కథ చదివిన రోజు నాకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అనిపించి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉన్న కథ రాయాలని వెంటనే నేను నాది ఏం రాశాను, 2-3 రోజుల్లోనే రాశాను. అంటే ఈమె తెల్ల మచ్చలు నల్ల పంది అవును. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ మనిషికి కనపడేదానికన్నా కనపడని దాని మీద ఎక్కువ అనుభవాలు ఉన్నాయంటే దయ్యాల గురించి వెతికేవండి, వెతుకుతూ ఉండేవాళ్ళు. గ్రూప్గా ఫామ్ అయ్యి మేము ఒక మసీదు ఉండేది మాకు, మేము మా సొంత ఊర్లో. ఆ రోజుల్లో అది సేఫ్టీగా కూడా వెళ్ళగలిగాం, అది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. ఒక 10 మంది అలా కలిసి ఆ మసీదులో 12 గంటల అప్పుడు రాత్రిపూట జిన్నాత్తులు ప్రేయర్ చేస్తారు, ప్రేయర్ చేస్తారు అని చెప్పేవారు. మేము ఒక రాత్రి నిజంగానే వెళ్ళాం 12 గంటలప్పుడు. అందరూ భయపడ్డారు, నేను ఇంకొక పిల్లడు గేట్ ఎక్కాం. ఒక ఆయన నిజంగానే పైకి చూసి ప్రేయర్ చేస్తాడు, మాకు భయం వేసి దూకేసి వచ్చేసాం. నమ్మకం అని కదా అంటే అతను ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉండుండొచ్చు. నమ్మకం అయితే 100% లేదు, ఎందుకంటే ఐ బిలాంగ్ టు సైన్స్. ఐ జస్ట్ ఇట్ యాజ్ అ షరీనా అనే పదానికి, షరీనా అనే పేరుకి ఇన్ని అర్థాలు ఉన్నాయని నిజంగా నాకు కూడా తెలియదు. ఈ అర్థాలు అందులో సందర్భానుసారంగా ఆ కథని తర్వాత ఆమె పేరుని ముడిపెడుతూ రాసిన తీరు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆ కథలో అన్ని అర్థాలు ఉన్నాయని మీకు ముందే తెలుసా? ఆ పేరు ఎంచుకోక ముందే తెలుసా, లేదా కథ కోసం ఆ పేరు ఎంచుకున్నారా? ఇది ఎలాగంటే నేను కథ రాసేది లేకపోతే ఏదన్నా క్లాస్లో సైన్స్ ప్రాజెక్ట్ చేసినా ఒక చిన్న మ్యాప్ దొరుకుతుంది ఒక పాతకాలం రాజకుమారుడికి. ఆ మ్యాప్ను బట్టి మిగతా మ్యాప్ వెతుక్కుంటూ ఉంటాడు చూడండి, అలా మిగతా మ్యాప్ వెతుక్కుంటూ ఉంటాను. షరీనా కథ మొత్తం రాసేసాక అసలు షరీనా అంటే ఏంటి అని అనుమానం వచ్చింది నాకు. షరీనా అంటే ఏంటని చాలా సోర్సెస్లో వెతికితే చాలా అర్థాలు అద్భుతంగా గోచరించినాయి నాకు. ఆ ప్రతి అర్థాన్ని ప్రతి పారాగ్రాఫ్ దగ్గర తీసుకుంటూ వచ్చాను, నేను చేయలేదు. అది ఆ అమ్మాయి పేరులో ఉంది, ఆ కథలో వచ్చేసింది. అక్కడక్కడ ఆ అర్థాన్ని కలుపుకుంటూ వచ్చాను నేను. నేను వ్యక్తిగతంగా అమ్మాయితో చాలా కాలం ఉన్నానండి. అది 100% అటువంటి పిల్లలు సఫర్ అయ్యే పిల్లలు చాలా మంది ఉంటారు. అంత చిన్న వయసులోనే అయ్యో చేసేసి ఆ అమ్మాయి కథ రాసి చాలా ఏడ్చాను నేను ఆ రోజు. మేము పిల్లలతో వర్క్ చేస్తుంటాం కదండి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం కదిస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఈ షరీనా ప్రాబ్లము డిఫరెంట్ ప్రాబ్లము. ఆ అమ్మాయి ఒక మైనారిటీ అమ్మాయి, స్కూల్ మొత్తానికి ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అంటే తనతో తన భాషలో మాట్లాడే వాళ్ళు ఉండరు. మెజారిటీ పబ్లిక్లో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ వచ్చి ఓదారుస్తారని కాదు, కానీ అట్లీస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఈ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కానీ ఇంటి దగ్గర అనుకూలమైన పరిస్థితులు కానీ ఉండవు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండేది అమ్మాయి, అందుకని తను ఒకళ్ళు ఓన్ చేసుకుంది.
వీళ్ళు నిజంగా నా ఫ్యామిలీలో ఈ మనిషి ఉంటే బాగుండు, ఎందుకంటే ఆయనకు అమ్మాయి భాష అర్థం అవుతుంది కాబట్టి మా తాతయ్య అని చెప్తుంది. కానీ తను బయటకు రావడం అనేది ఇక్కడ కూడా నేనేదో మ్యానిపులేట్ చేసి పోలీసుల ద్వారానో న్యాయస్థానం ద్వారానో లేకపోతే హాస్టల్ ద్వారానో న్యాయం చేసినట్టుగా కథలో రాయొచ్చు, కానీ అలా ఏం జరగదు. నిజ జీవితంలో వాస్తవంగా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అసలు ఉందో లేదో కూడా చెప్పలేను నేను అమ్మాయి కండిషన్. నేను తోలు మల్లయ్య కొడుకుని అనే కథ రాసినప్పుడు బాగా ప్రశంస వచ్చిందండి. దానికి సారంగా ఎడిటర్ ఆఫీసర్ గారే దానికి పేరు పెట్టారు. ఏదో పేరు పెట్టాను నేను, పాత పేరు పెట్టాను. అది చాలా పాత పేరు, అది ఆల్రెడీ ఉందని చెప్పారు. నాకు అర్థం కాలేదు ఏం పెట్టాలో. తర్వాత ఆయన పేరు పెట్టినాక ఓ కథకి ఇలా పేర్లు పెట్టాలన్నమాట. అంటే అది 2015లో పబ్లిష్ అయింది కదా, అప్పుడే నేను కథలు రాయడం మొదలుపెట్టింది. బాగా రిసీవ్ చేసుకున్నారు. అందులో ఒకటి అరా మైన్యూట్గా వివాదాస్పదమైన అంశాలు నాకు మనసు కనిపించినా ఎవరు వివాదం చేయలేదు, క్వైట్గా ఉన్నారు. అది ఒక అదృష్టం. అంటే నేను రాసింది కొద్దిమంది విమర్శించినా కూడా తీవ్రంగా దాడి చేయరు నా మీద. బహుశా మిడిల్ క్లాస్ సైకాలజీని బట్టి రాసి ఏదైనా టెక్నిక్స్ ఉపయోగిస్తాను, సీక్రెట్స్ చెప్పకూడదు. అది ఇప్పటికీ కూడా అన్ని వర్గాల వారు ఇష్టపడతారు ఆ కథని. అది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక వర్గానికి నచ్చితే ఇంకో వర్గానికి నచ్చకూడదు కదా కథ, కానీ అందరూ తీసుకుంటారు దాన్ని. నిజం చెప్పినప్పుడు, వాస్తవం చెప్పినప్పుడు, సమాజంలో ఉన్న పరిస్థితుల్ని కథల్లో ప్రతిబింబించినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా, మత భేషజాలకు అతీతంగా స్పందించి ఆ కథల్ని భుజాన మోసిన చరిత్ర తెలుగు లోకంలో ఉంది. ఒక దళితుడైనా మీ కథల్లో తిరగబడ్డాడేమో, కానీ ఒక స్త్రీ తిరగబడ్డ పాత్ర లేదు ఇక్కడ. అందులో కూడా అదే విషయం రాశానండి, కడగట్టోళ్లలోకి కడగొట్టుది ఆడదే అంటే అదే. అంటే దళితుడైనా తిరగబడతాడు, కానీ స్త్రీ తిరగబడలేదు. కల్చరల్ కండిషన్స్ తిరగబడాల్సిన అవసరం ఉన్న చోట కూడా తిరగబడలేదు. కండిషన్ షీఈస్ కండిషన్డ్. సో తిరగబాటు చేసి ఎందుకని అంటే, కాకిగూడు కథలో ఒక భర్త మెప్పుని ఒక అత్త మెప్పుని, ఒక మాటలో చెప్పాలంటే ఒక మెట్టి నింటి మెప్పుని పొందడం కోసం ఒక సాధారణ గృహిణి ఇంత పెద్ద త్యాగం చేయాల్సి వస్తుంది, అంత పెద్ద ఫోకస్ చేయాల్సి వస్తుంది. అలాంటి నిస్సహాయ స్థితిలోనే స్త్రీలను ఎందుకు ఉంచుతున్నారు మీరు మీ కథ? వాళ్ళు అలాగే ఉన్నారండి. నేను చూసేది మనం యాక్టివిస్టులు అనుకునేవాళ్ళు ఒక వాయిస్ రేజ్ చేసేవాళ్ళలో కూడా 50% అలాగే ఉంటారు. అంటే మేబీ ఐఎమ్ సో, నేను అలా ఉన్నానేమో. అందుకనే మనం రాయడం అనేది నన్ను నేను రిఫ్లెక్ట్ చేసుకుంటున్నానేమో అనుకో సబ్కాన్షియస్లో. అంటే ఇప్పుడు రచయిత రచన రెండు వేరా, ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు మేబీ అని అనుకుంటున్నాను. అంటే దాని అర్థం నాకు ఎలా అర్థమవుతున్నానంటే రచన నేను వేరు కాదు అని అంటారు. మేబీ కరెక్టేనండి. అంటే నేను ఆలోచించే దాంట్లోంచే నేను రాస్తాను కదా. అంటే తిరుగుబాటు అనేది నేను చేయట్లేదేమో, ఎక్కడ అవసరాన్ని బట్టి కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నా వ్యవస్థని. ఏజ్ పెరిగే కొద్దీ కూడా అలా కన్విన్స్ చేయాలనే యాటిట్యూడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. గమనించినట్లయితే ఇంచుమించు అన్ని కథల్లో కూడా భర్త భార్యను కొడుతూ ఉంటాడు. నన్ను మా హస్బెండ్ ఎప్పుడు కొట్టలేదు. ఎందుకని? మీరు ప్రతి కథల్లో కూడా మీరు అలాంటి చూశాను వాతావరణాన్ని చూశాను. అంటే మా హస్బెండ్ నన్ను కొట్టలేదు, నాకు తెలిసిన ఇతర ప్రతి స్త్రీని వాళ్ళ హస్బెండ్ కొట్టాడు 99%. ఒక 1% అంటే ఏదో ఒక సందర్భంలో ప్రతి స్త్రీ దాదాపుగా 99% మంది వైవాహిక జీవితంలో గడిపేవారు భర్త చేత ఒక్క దెబ్బైనా తింటారు, ఎక్సెప్ట్ కృష్ణజ్యోతి. అంటే ఇక్కడ మా హస్బెండ్ మంచివాడు అని చెప్పడానికి చెప్పట్లేదు. అది నా తప్పు కాదండి, అది ఆయన గొప్పతనం అయి ఉండొచ్చు. అంటే అది అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఒక రకమైన స్నేహం కుదిరింది మాకు. స్నేహంగా ఉంటాము, ఏదైనా వివాదం వచ్చినప్పుడు కొంచెంసేపు సైలెంట్గా ఉంటాము, ఎప్పుడైనా అరుచుకుంటాం. ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి, మీరు రచన వేరు వేరు అంతేనా? ఇందాక మీరేమో నేను రచన ఒకటే అన్నారు. నేను రచన ఒకటే అంటే నేను చూసిన పాత్రలే నాతో పాటు ఉండేవి. సో ఏంటంటే రచన అనేది
మన జీవితానికి సంబంధించినదే ఉంటుంది లేదా నేను చూసింది లేదా మనం చూసిన స్థూలంగా ఆలోచించినప్పుడు అది మన చుట్టూ జరిగిన వాతావరణమే కాబట్టి మనకు మనకు రతం నుంచి మనం తప్పి అంతేనండి. పురాణాల దగ్గర నుంచి ఇవి కూడా అంతే. నాకు ఇప్పుడు చెప్పండి, అసలు మీ నేపథ్యం ఏంటి? మీరు కథలు ఏ వయసు నుంచి రాయడం మొదలుపెట్టారు? అసలు కథలు రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నా పేరు ఎంఎస్కే కృష్ణజ్యోతి. పరిచయం చేశారు. మా యాన్సెస్ట్రల్ ప్లేస్ మచిలీపట్నం అండి. నేను అక్కడే పుట్టాను. అంటే అమ్మమ్మ గారు ఇల్లేదు కాబట్టి అక్కడ పుట్టాను. కాకపోతే నేను పెరిగిందంతా ఏలూరు. అక్కడ సత్యసాయి సేవా సంస్థ వాడు కార్యక్రమాలు బాగా విరివిగా జరిగేవి. నాకు ఒక 4 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అక్కడ పంపించేవాళ్ళు నన్ను. వాళ్ళు ప్రతి ఆదివారం పిల్లల్ని బాగా దగ్గరికి తీసి బాగా చూస్తారు. పేద పిల్లలకు హెల్ప్ చేస్తారు. అయ్యో నాకు అక్షరాలు రాకముందు నుంచే భగవద్గీత శ్లోకాలు కంటతా వచ్చు, నేర్పిస్తారు వాళ్ళు. సంస్కృత శ్లోకాలు పలకడం వచ్చు. వాళ్ళు ఆ కథలు చెప్పేవాళ్ళు. ఎప్పుడు కథలు చెప్పి వాటిని మనం తిరిగి చెప్పామనుకోండి, చిన్నపిల్లలు చెప్తే క్యూట్గా ఉంటుంది కదా, మెచ్చుకునేవాళ్ళు. అలా ఒకళ్ళు మెచ్చుకోవాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. కథ అనేది మైండ్లోకి వచ్చింది. అప్పట్లో సినిమాలు కూడా ఉండేవి, అప్పుడప్పుడు సినిమాలకు కూడా తీసుకెళ్లేవాళ్ళు. ఎలా వచ్చిందో నేను కూడా క్లియర్గా చెప్పలేను, కానీ కథ అయితే నాకు 4-5 ఇయర్స్ అప్పుడే నేను రాశాను. అప్పుడు రాయడం రాదు, నేను చెప్తే మా అమ్మ రాసేవారు. రాయడం కూడా కొంచెం త్వరగానే నేర్చుకున్నాను. ఒక 6-7 ఇయర్స్ అప్పటికి కొంచెం రాయడం వచ్చు నాకు. అయినా కూడా హ్యాండ్ రైటింగ్, వాక్య నిర్మాణం, పదాలు పొందిక కుదరదు కాబట్టి మా అమ్మగారు రాసేవారు. అలాగ ఒక 4వ క్లాస్ 3వ క్లాస్ దాకా రాశాను కొన్ని అయ్యో నాన్ సెన్స్ స్టోరీస్, పిల్లల కథలు. హై స్కూల్లో కూడా ట్రై చేశాను, ఏది పెద్దగా కుదరలేదు. విపరీతంగా చదివేదాన్ని నేను. 3వ క్లాస్ 4వ క్లాస్ నుంచే అప్పట్లో చిన్న చిన్న పుస్తకాలు వచ్చేవండి, ఆ పుస్తకాలు తెచ్చుకొని చదివేదాన్ని. మా నాన్నగారు బాలజ్యోతి బొమ్మరిల్లు అవి తెచ్చేవారు, అవి చదివేది. రీడింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉండేది. అంటే బహుశా మా నాన్నగారు వల్లేమో. మ్యాగజైన్స్ అవి తెచ్చి చదువుతూ ఉండేవారు, మాకు పిల్లలకు సంబంధించినవి మాకు తెచ్చి ఇచ్చేవారు. మా అమ్మగారు కూడా మంచి చదువురే. 2015లో నా మొదటి కథ తెలుగు వెలుగులో పడింది. సవారీ అనే కథ అనుకుంటుంది. సవారీ ఇందులో లేదు. సవారీ 2015 అంటే 4 ఏళ్ళ కాలంలోనే మీరు ఇవి లాస్ట్ ఇయర్ వరకు రాసినవి. 15, 16, 17, 18, 14 ఒక 30 కథలు రాసిన. సో మీరు విడివిగా రాస్తున్న, ఫాస్ట్గా రాస్తున్న రచయిత్రి కూడా. రాశాను, ఈ సంవత్సరం రాయలేదు ఒకటి కూడా. అంటే రాశాను కానీ పబ్లిష్ చేయించుకోలేదు. ఓకే, మీ జీవితంలో మీరు మర్చిపోలేని మెప్పు ఏదైనా ఉందా? అంటే కథల పరంగా అండి, నాకు గుర్తులేదండి. ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కథ బాగుందని. నేను మెప్పుల కన్నా విమర్శలు ఎక్కువ గుర్తుంచుకుంటాను. మీ కథల్లో మీరు మర్చిపోలేని విమర్శ ఏదైనా ఉందా? నా కథల్లో నేను మర్చిపోలేని విమర్శ ఒక దేశం ఒక ధనమ్మ గురించే ఒక ఆయన బాగా ఘాటుగా విమర్శించారు. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తీసుకొచ్చి ఈ అమ్మాయికి పెట్టేసి నువ్వు ఏదో కథ రాసేస్తే అసలు ఏంటి ఆ కాన్ఫ్లిక్ట్, ఏమన్నా అర్థం పర్థం ఉందని కొంచెం. ఆడవాళ్ళ ఋతుస్రావం మీద కథలు ఎవరు రాసినా కూడా ఒక రకమైన అభ్యంతరం మన సమాజంలో చూస్తాం. సబ్జెక్ట్ వైజ్ వచ్చింది విమర్శ అని నేను అనుకుంటున్నాను. అబ్బే డిస్టర్బెన్స్ ఏమి లేదండి. ఆహా సరే అనుకుంటాను. అలా కూడా ఏమనుకున్నాను, రాయాలనుకుంటా. ఇలాంటి కదా ఎప్పుడైనా రాయాలనిపిస్తే రాస్తాను. అది పబ్లిష్ చేశారా చేయలేదు అనేది నేను పంపిస్తే వేసుకుంటారు, నేను రాసుకుంటే నా దగ్గర పెట్టుకుంటాను. భవిష్యత్తులో అది ఎవరికన్నా పనికి వస్తుంది అనుకుంటే తర్వాత వాళ్ళు దాన్ని పబ్లిష్ చేసుకోవచ్చు, సేవ్ చేసి పెడతాను కదా. ఒకవేళ నేను ఎంఏ లిటరేచర్ చదివానండి, ఇంగ్లీష్ లిటరేచరు. నేను కరస్పాండెన్స్ కోర్స్ చదివాను ఆంధ్ర యూనివర్సిటీ. బిఎస్సి చదివాను బీజెడ్సి. తర్వాత ఎంఎడ్ మైసూర్లో మానస గంగోత్రిలో ఎంఎడ్ చదివాను. ఎంఏ హిస్టరీ చేశానండి. ఎంఏ హిస్టరీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివాను. అంటే యూనివర్సిటీలో చదివింది తక్కువ, నేను బయట చదువుకున్నాను ఎక్కువ, డిగ్రీ వరకే చదువుకున్నాను. మా నాన్నగారు సంగీతం మాస్టర్ అండి, కర్ణాటక సంగీతంలో బాగా విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఇంట్లో ఉండేవారు.
ఆయన 9వ క్లాస్ చదివేసి చదువు మానేసి సంగీతం నేర్చుకోవడానికి చెన్నై వెళ్ళిపోయారు. అంతే, ఫార్మల్ ఎడ్యుకేషన్ తక్కువ. తర్వాత విజయనగరం సంగీతం కాలేజీలో చాలా చోట్ల నేర్చుకుని సంగీతం టీచర్ కింద ఏలూరులో సెటిల్ అయ్యారు. అది ఒక ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఒక రకంగా, మా నాన్నగారు సంగీతం మాస్టర్ అని చెప్పడం, సంగీతానికి సాహిత్యానికి సంబంధం ఉంటుంది కాబట్టి. సో మీకు సంగీతంలో ఎంతవరకు సంబంధం ఉంది అంటే, శృతి జ్ఞానం ఉందండి. హై లెవెల్ కాదు కానీ ఆ పాడిన పాట శృతిలో పాడతాను కొంతవరకు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూని ఒక చక్కటి పాటనే ముగిద్దాం. అది వద్దండి, అది వద్దు ప్లీజ్. ఒక చిన్న పాట ప్లీజ్, అది వద్దు. తర్వాత మీరు ఆ పాటతో ముగించే ముందు ఇంకా మీరు మీ కథల గురించి కానీ పాఠకులకు చెప్పాల్సింది ఏదైనా ఉంటే. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. నేను అసలు మెయిన్ రైటర్ కావడానికి కారణం, మనం చిన్నప్పుడు చాలా ట్రయల్స్ వేస్తాం, బొమ్మలు వేస్తాం, కథలు రాస్తాం, కవిత్వం, ప్రతి వాళ్ళు చేస్తారు అవన్నీ. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయినప్పుడు దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టడానికి కావల్లో మా వీధిలోనే ఇంకొక రైటర్ ఉన్నారు, మీకు కూడా తెలుసు ఆయన, మహమ్మద్ కదీర్ బాబు అని. ఆయన మెయిన్ కారణం అండి నేను రైటర్ కావడానికి 100%. ఆ కదీర్ బాబు అనే మనిషిని చూడకపోతే నేను అసలు రైటర్ని అయ్యేదాన్ని కాదు. 100 అంటే రైటింగ్ నాలో ఉండొచ్చు, నాలో ఇంకా చాలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక ఇన్స్పిరేషను వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు రాయాలని ఐడియా అప్పుడు లేదు, ఊరికని ఆయన కలిసి ఒకసారి అప్రిషియేట్ చేయాలనుకున్నాను అంతే. అంటే రాయగలనని కూడా అంత ఐడియా రాలేదు నాకు, అనుకునేదాన్ని నేను. ఒకసారి చూశాను ఆయన్ని, చూసిన తర్వాత రైటర్ అంటే కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. ఆ డిఫరెన్స్ ఏదో మనం కూడా చూపిద్దాం అనిపించింది, అందుకనే నేను కూడా రాసి రాసి ఆయనకే పంపించాను. రాసి బాగుందన్నారు, కాకిగూడు కథ అదే ఫస్ట్ రాసిన కథ, ఏదో నాకు తోచింది నేను రాసేసాను, చాలా బాగుందని మెచ్చుకున్నారు. అది లేట్గా నేను పబ్లిషింగ్ పంపించిన 1.5 ఇయర్కి వేశారు తెలుగు వెలుగులో, అందుకని ఆలస్యమైంది అది. ఓ దీని శిల్పం గురించి ఆయన కొంచెం చెప్పారు నాకు, ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ ఎలా ఉంటుంది, కాన్ఫ్లిక్ట్స్, 2 కాన్ఫ్లిక్ట్స్, దానికి సంబంధించిన కొంచెం థియరీ చాలా బ్రీఫ్గా చెప్పారు. చెప్తే ఇంకా అప్పటి నుంచి రాయడం మొదలుపెట్టాను. ఆ చిన్నప్పుడు రాయాలనుకున్న ఉత్సాహం మళ్ళీ వచ్చింది. తర్వాత అఫ్సర్ గారు మ్యాగజైన్లో వేశారు, మంచి అప్లాజ్ వచ్చింది. ఈ తెలుగు వెలుగులో వాటిల్లో పడినప్పుడు మనకి ఎక్కువ సాధారణ ప్రజలు చదువుతారు, అదే సారంగాలో అయితే మేధావులు చదువుతారు. అందుకని మేధావులు చదవాలంటే ఇక్కడ వేసుకోవాలన్నమాట అని, వీళ్ళ ఐడియాని మనం రిలయబుల్గా తీసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇంకా రాయడం మొదలుపెట్టాను, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక్కడ కూడా చెప్తానండి. అలాగే వాసిరెడ్డి నవీన్ గారు ఒక మధ్యాహ్నం పూట ఫోన్ చేసి, మీ కథ తోలుమల్లయ్య కొడుకుని మా సంకలనానికి సెలెక్ట్ అయిందని చెప్పారు. వాసిరెడ్డి నవీన్ గారు అంటే అంపసై రాశారు మీరేనండి అని అడిగాను. అంటే అది నా, ఆయన గట్టిగా నవ్వేశారు. అలా వాళ్ళ సంకలనంలో పడడం ద్వారా నాకు బాగా గుర్తింపు వచ్చింది. అది ఇప్పుడున్న తెలుగు సమాజంలో పెద్ద గుర్తింపు కింద పరిగణించబడేది అదే. కొన్ని కథలు కొన్ని మామూలు పత్రికల్లో కూడా ప్రచురితమవుతాయి. కొన్ని కథలు ఇప్పుడు పత్రికలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకు పాలసీ ఉంది. సో మీరు ఆ పాలసీకి కాకుండా వేరే కథ రాసిన కథ బాగున్నా కూడా కొన్ని పత్రికలు వేసుకునే పరిస్థితులు లేదు. అలాంటప్పుడు పత్రికను బట్టి కథని, సంకలనాన్ని బట్టి కథని, వ్యక్తిని బట్టి కథని, అవతల మాట్లాడిన వ్యక్తిని బట్టి కథని జడ్జ్ చేసే పరిస్థితిలో మనం లేము. అసలు జడ్జిమెంట్ సంగతి కాదండి, నా పర్సనల్గా వాళ్ళు గుర్తించడం నుంచి నేను పర్వాలేదు నా వాక్యం బాగానే ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. సో ఇప్పుడు ఏం చివరిలో మీరు పాటతో ఈ ప్రోగ్రామ్ని, ఈ ఇంటర్వ్యూని ముగిస్తే చక్కగా ఏం పాడబోతున్నారు? అంటే శాస్త్రీయ సంగీతం పాడమంటారా? ఇష్టం. కభీ పార్ లగా తీరే నజర్ सैया घायल के अरे तूने मोरा जिगर. थैंक यू सो मच అండి, మీరు చాలా బాగా మీ అభిప్రాయాలు అంటే ఒక స్ఫూర్తిదాయకంగా మీ అంశాలన్నింటినీ మీ కథల మీద నేను కావాలనే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంతో అడిగాను తప్ప మరొకటి మరొకటి కాదు. మీరు మీ కథా ప్రయాణాన్ని ఇలాగే 10 కాలాల పాటు
కొనసాగిస్తుండాలి కథనం ద్వారా ఒకసారి రచయితను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.